వెల్కమ్ టు మనం 99. కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పొలకల్ గ్రామంలో 28 ఏళ్ల యువ రైతు బోయ గంగారాజు చక్రవాళి అప్పుల బాధతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ యువ రైతు సొంత పొలం ఎకరా కౌలుకు 3 ఎకరాలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. సరైన దిగుబడి లేక కనీసం పెట్టిన పెట్టుబడి రాక సుమారు 6 లక్షలు అప్పు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కోడమూరు ఇన్ఛార్జ్ అయిన దామోదరం రాధాకృష్ణ సందర్శించి వారిని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని నింపుతూ ప్రభుత్వం నుంచి సుమారు 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కోసం కావలసిన సంబంధిత పత్రాలను సమకూర్చుకోవాలని తెలియజేస్తూ వారికి ఆర్థిక సహాయం త్వరగా వచ్చే విధంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. మరి బీమా వస్తేనే వస్తుందో రాపిచ్చినారు సార్, ఇంత వర్క్ అయింది రాలే. రాపిస్తే చనిపోయినారు కాబట్టి రాదు, అవి సెల వల్ల పెట్టలే అని అండి. ఇంకంతే సార్, వీళ్ళు అంటే కలెక్టర్ అంటే వీళ్ళు ముందే ఇవ్వాలి చనిపోయాడని. బీమకి అయితే చనిపోయినాడు, చనిపోయిన వారం రోజుల ముందే ఇవ్వాలి, వారం రోజుల లోపలనే ఇవ్వాలి. దాన్ని ఫోన్ చేసి చెప్పాలి అది. సరే, ఇంకేం వెళ్ళి వాళ్ళ కుటుంబం నేను అడుగు కదా. ఇంకా మొన్న పోయి ఇస్తామని పోయి ఇస్తాము నాడు తన దుక్కుడు. మరి రైతు బరాస్ కింద కానీ అవి లేవంటే రైతు బరాస్ కింద పెద్ద మూనే పొలం లేదు అని పేట మళ్ళీ అట్లా నా పేట ఉంది పొలం. కూడా కౌలు కిందకి వచ్చేస్తుంది. మీ బంధువులు అయితే చేస్తున్నావు కాబట్టి చేస్తున్నాడు లెక్క. పంటలు వేసినాడు ఉండే కదా, బ్యాంక్ వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు. చెప్పలేరా మీరు?